హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ జ్యోతి 2006 ఛానల్. ఇవాళ స్పెషల్ లేత మామిడికాయతో బెల్లం ఆవకాయ, అంటే ఇంకా టెంకు కూడా కట్టని మామిడికాయతో బెల్లం ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది ఎక్కువ ఊట ఉంటే బాగుంటుంది అనుకుంటారు, ఎందుకంటే అవి అన్ని టిఫిన్స్కి సెట్ అవుతాయి కాబట్టి. ఇక్కడ ఎక్కువ ఊట ఉన్న ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మ్యాంగోస్ని తీసుకున్నానండి. ఇవి కొంచెం స్వీట్గా ఉంటాయి, మరీ పుల్లగా ఉండవు. బెల్లం ఆవకాయకి స్వీట్గా ఉన్న మ్యాంగోని యూజ్ చేస్తారు. ముందుగా తీసుకున్న ఈ మామిడికాయని బాగా నీటితో శుభ్రం చేసి పొడిగుడ్డతో తుడిచి కొంతసేపు ఆరనివ్వాలి. ఆరిన ఈ మ్యాంగోను ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇంకా టెంకు కట్టలేదు లేత మామిడికాయ. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఆ పైన ఉన్న పొరను కూడా జాగ్రత్తగా తీసేయాలి. ఇది లేత మామిడికాయ కాబట్టి మనకి ఈ ఆవకాయ 15 రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండదండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న కప్పుతో నాకు 5 కప్పులు ఈ మామిడికాయ ముక్కలు వచ్చాయండి. దానికి సరిపోయిన ఇంగ్రీడియంట్స్ అని నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఈ ముక్కల్ని కొంచెంసేపు ఎండలో ఎండనివ్వాలి. ఆ 5 కప్పుల ఆ మామిడికాయ ముక్కలకు 2 స్పూన్ల ఆవాలు ఉండాలి, ఇంకా 1/2 స్పూను మెంతులు. ఈ 2 చిన్న మంట మీద దూరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్నవి చల్లారిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇది మనకు 1/2 కప్పు వచ్చిందండి. ఇప్పుడు ఆవకాయని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇందాక మామిడికాయ ముక్కలు కొలిచిన కప్పుతోనే కొలతలన్నీ ఉంటాయండి. 1 కప్పు బెల్లం పెరుగు, 1/2 కప్పు కారం, కారం తక్కువ పడుతుందండి బెల్లం ఆవకాయకి, 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు ఆవుపిండి, 1 స్పూను ఇంగువ. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత పొడి స్పూన్తోని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా చేయి పెట్టకుండా పొడి స్పూన్తోని కానీ గరిటతో కానీ మొత్తం ముక్కలన్నిటికీను ఆవుపిండి, ఉప్పు, కారం, బెల్లం పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత 1/2 కప్పు ఆయిల్, ఇది నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇలా నూనె కూడా వేసుకున్న తర్వాత ముక్కల్ని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాంటి ప్లాస్టిక్ పొడి డబ్బా ఒకటి తీసుకొని ఈ కలుపుకున్న ముక్కలన్నిటి దానిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ ముక్కల్ని 3 రోజులు డబ్బాలోనే ఊరనివ్వాలి. రోజుకి ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి. మూడు రోజుల తర్వాత ఈ డబ్బాలోని ముక్కలు ఈ విధంగా ఊరుతాయి. మొత్తం బెల్లం అంతా కరిగిపోయి ముక్కల్లో కలిసిపోయింది. ఇప్పుడు ముక్కల్ని సపరేట్గా, ఊటని సపరేట్గా వేరు చేసుకోవాలి. ఊటను ఓ స్టీల్ గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న ముక్కలను, ఊటను బాగా ఎండ తగిలే చోట పెట్టి ఎండనివ్వాలి. ఈ విధంగా ముక్కలను, ఊటను 3 రోజుల వరకు ఎండనివ్వాలి. ఇలా 3 రోజులు మంచి ఎండలోని పెడితే ముక్కలు బాగా ఎండుతాయి, ఇంకా ఊట మంచి పాకంలా దగ్గరికి అవుతుంది. ఇలా 3 రోజులు ఎండిన ముక్కలు, ఊటను పొడి ప్లాస్టిక్ డబ్బాలోని వేసేసుకొని ఊరగని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, బెల్లం ఆవకాయ రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమంటే ఇది 15 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.